హాయ్ ఫ్రెండ్స్, సిమ్ కార్డ్స్ తీసుకునేటప్పుడు మీరు ఆధార్ నంబర్ చెప్పనలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆధార్ ఐడి ఉంది, అలాగే విర్చువల్ ఐడి ఉంది, మాకు మొబైల్ షాప్ ఉంది, అలాగే మేము సిమ్ యాక్టివేషన్ చేస్తుంటాము. సో అన్ని కంపెనీలకి ఇప్పుడు మీరు సిమ్ తీసుకునేటప్పుడు ఆధార్ నంబర్ చెప్పనలేదు. చూడండి, ఎందుకంటే ఇక్కడ మీరు ఎలా విర్చువల్ ఐడి క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అన్నిటికీ ఆధార్ ఐడి కంపల్సరీ అంటున్నారు కాబట్టి మనము ఆధార్ నెంబర్ చెప్పకుండానే ఎలా సిమ్ తీసుకోవాలో, అలాగే వేరే సర్వీసులు కూడా మనం ఈ రకంగా విర్చువల్ ఐడి అనేది యూజ్ అవుతుంది. విర్చువల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో అది కూడా మనం 16 డిజిట్ చేసుకోవాల్సి ఉంటుంది, క్రియేట్ చేసుకోవాలో. చూడండి, ఏ కంపెనీ అయినా చూడండి, ఇక్కడ ఇప్పుడు మొబైల్ షాప్ వాళ్ళకు కూడా మాకు కూడా విర్చువల్ ఐడినే ఉంటుంది. అందరికీ ఆధార్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో అందరికీ విర్చువల్ ఐడి. ఇప్పుడు మనకి ఆధార్ నంబరే చూపిదు. ఇప్పుడు విర్చువల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చూడండి, ఇక్కడ కూడా అంతే, మీరు జస్ట్ ఐడి మీ విఐడి చెప్తే సరిపోతుంది. మేము ఇక్కడ ఎంటర్ చేసి సిమ్ ఇస్తాము, మాకు డీటెయిల్స్ ఏమి ఉండదు మీది, ఓన్లీ విర్చువల్ ఐడి మాత్రమే చెప్తే సరిపోతుంది. అలాగే చూడండి, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ యూడిఏఐ వాళ్ళు మనకి ఈ రకంగా ఫెసిలిటీస్ ఇస్తున్నారు, మిస్యూజ్ కాకుండా ఆధార్ని. చూడండి, ముందుగా గూగుల్ యూడిఏఐ టైప్ చేస్తే మనకి ఫస్ట్ వెబ్సైట్ మనకి ఆధార్ వెబ్సైట్ వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి తర్వాత మనం పేజ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆధార్ సర్వీసెస్ అని ఉంది. ఆధార్ సర్వీసెస్ కింద మనకి లాస్ట్లో విర్చువల్ ఐడి జనరేటర్ అని ఉంది. ఇది 16 డిజిట్ మనం తర్వాత ఓకే ఇవ్వాలి. 16 డిజిట్ మనం క్రియేట్ చేసుకోవాలి విర్చువల్ ఐడి అనేది. అప్పుడు చూడండి, ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంట్రీ ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ఎంటర్ సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది. ఇక్కడ ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని ఉంటుంది. ఏదైతే మనం ఆధార్ నెంబర్కి ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయి ఉంటామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. తర్వాత మనం ఆ ఎంటర్ ఓటీపీ అని ఇక్కడ ఉంటుంది. ఎంటర్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా జనరేట్ విఐడి అని ఉంది. జనరేట్ విఐడి మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఒక కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఏదైతే ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నామో జనరేట్ ఒక 16 డిజిట్ ఏదైనా కానీ మనకి గుర్తుండేటట్టుగా జనరేట్ అని క్లిక్ చేసినప్పుడు మనకి 16 డిజిట్ ఎంటర్ చేసినప్పుడు మనం అదే షాప్ వాళ్ళకి కానీ సర్వీసెస్ ఏదైతే ఆధార్ బేస్డ్ సర్వీసెస్ ఉన్నాయో వాళ్ళకి చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మనం మార్చుకోవాలంటే ఈ వర్చువల్ ఐడిని మళ్ళీ ఈ రకంగానే ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్, ఆధార్ నెంబర్ అలాగే మళ్ళీ సెక్యూరిటీ కోడ్ వేరే జనరేట్ చేసుకోవాలంటే. ఎప్పటిదాకా మనం కొత్త జనరేట్ చేసుకోకుండా ఉంటామో అప్పటిదాకా ఇదే పనిచేస్తుంది మనకి వర్చువల్ ఐడి. ఈ రకంగా మనం సెక్యూరిటీగా మన ఆధార్ కార్డ్ని ఉంచుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.